చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 ఘన విష్ణురథమదే సరి శంఖ చక్రములు శార్ంగమునదే హరి అందు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి అమరుల గావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 వెంకటరమణ కలియుగాన శ్రీ వెంకటాచల క్షేత్రాన్ని దర్శించినంతని సర్వ దుఃఖాలు హరిస్తాయి. ధనం కావాలి అని కోరిన వారికి ధనము, పుత్రులు కావాలి అని కోరిన వారికి పుత్ర సంతానం, రోగార్తులకు రోగ నివారణం, జిజ్ఞాసువులకు జ్ఞానాన్ని ఇస్తుంది ఈ తిరుమల క్షేత్రం. విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో. కృతయుగాన వృషాచలం అనే పేరుతోను, త్రేతాయుగాన అంజనాచలమని, ద్వాపరయుగంలో శేషశైలమని పిలువబడిన తిరుమల క్షేత్రం కలియుగంలో నేడు వెంకటాచలం అని కీర్తించబడుతోంది. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం. దివ్యమైన ఈ క్షేత్రంలో ఆది మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరునిగా కొలువై భక్తుల్ని కటాక్షిస్తున్నారు. ఆశ్రిత వత్సలుడు దయానిధి అయిన తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీవారి దివ్య రథయాత్రలో భాగంగా మాతృ సేవా తత్పరుడైన గరుడుని రథంలో శ్రీకాకుళం జిల్లాలో వాడవాడలా దర్శనమిచ్చాడు. అది సంధ్యా సమయం. అరుణ కాంతులు ప్రసరింపచేసి దివాకరుడు అస్తమిస్తున్నాడు. చల్లని గాలులు వీస్తున్నాయి. పక్షులు గూటికి చేరే సమయం. గోవులు పచ్చిక బయళ్లలో మేత ముగించుకుని ఆకలిగొన్న తమ దూడల వైపు చల్లని చూపులు ప్రసరింపచేసే ఘడియలు. ఆ సూర్యాస్తమయ అరుణ కాంతుల్లో కోటి సూర్య ప్రభాభాసితుడై శ్రీవెంకటేశ్వరుడు సిరిపురం గ్రామంలోకి వీంచేశారు. రథాన్ని చూడగాని ఆ గ్రామవాసుల ఆనందానికి అవధుల్లేవు.
కలియుగాన మానవాళికి మోక్షధామం అయిన తిరుమల కొండయే వారి ముందు సాక్షాత్కరించిందా అన్నంత ఆనందం గ్రామస్తుల హృదయాల్లో వెలుగొందింది. పెద్దవారిని గౌరవించాలి, అందుకే ఏ కార్యమైనా పెద్దవారిచే ప్రారంభిస్తాం. శ్రీవారికి దృష్టి దోషాలు తొలగాలని కొబ్బరికాయ కొట్టారు. కోరిన వరాలు ప్రసాదించే జగద్విభుని దివ్యరథం చూసి చేతులు పైకెత్తి నమస్కరించి గోవర్ధన పర్వతమును ఎత్తి గోప గోపి గో సంఘాల్ని రక్షించిన గోవర్ధన గిరిధారుడైన శ్రీకృష్ణుని గోకులమంతా శరణు వేడినట్లు సిరిపురం వాసులు శ్రీనివాసుని శరణు వేడారు. కోలాహలంగా రథం సిరిపురం గ్రామంలో ప్రవేశించింది. గ్రామస్తులంతా ఒక్కటై భక్తితో గోవింద నామస్మరణ చేసి ఆనందోత్సాహాలతో రథాన్ని గ్రామంలోకి ఆహ్వానించారు. జగతి బాలులకై జలధులు వేర చేసి పగటున తోలెనదే పైడి రథము మిగులగ కోపగించి పెరయు పాటలతో అడుగులు వేస్తూ అడుగడుగు దండాలవాడ ఆదుకునువాడ ఆపద మృక్కులవాడ నీకు జేజేలు అంటూ ముక్త కంఠంతో నినదించారు. సాధించి సీతాదేవితో అయోధ్య పక్కన పరలిచే పుష్పక రథము నిక్కి నరకాసురుపై నింగి మోవనెక్కి తోలే వెక్కసపు రెక్కలతో విష్ణు చిరునగవు చిందు మోముతో వరదాభయ హస్తములు వనమాలలు కరుణ కలిగిన నేత్రములు తిరునామం గల తిరుమల దేవదేవునికి గ్రామస్తులంతా కలిసి నమస్కరించి తన్మయులయ్యారు. పెద్దవారు పిల్లల శ్రేయస్సును నిరంతరం ఆకాంక్షిస్తారు. శుచిగా స్నానం చేసి మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన తిరునామం ధరించి మనసారా స్వామివారిని దర్శించి నమస్కరించింది ఒక ఇల్లాలు. కనులార చూడాలి తరించి పోవాలి చిన్నారి రెండు చేతుల్ని దగ్గరగా పెట్టి నమస్కరింపచేసే ప్రయత్నం చేసి ఆ చిన్నారిని చల్లగా చూసి కాపాడి రక్షించమని స్వామివారిని వేడుకుంది. మన మాతృమూర్తుల అమృత హృదయాల్లో ఉన్న భగవద్విశ్వాసానికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గల గౌరవానికి ప్రతీక ఇది. ఆ జయ జయ ధ్వనులు ఆ గ్రామమంతా మారుమ్రోగి తిరుమల క్షేత్రంలా
సిరిపురం గ్రామం భాషించింది. గోవిందా గోవిందా అనే నీ నామం ఎల్లప్పుడూ గుర్తుండేలా మొదలైన నదులు వరుసగా స్వామివారి సేవకై నిలచినట్లుగా మహిళలంతా స్వామివారి రథానికి భక్తి అనే జలధారలు అర్పించి పసుపు కుంకుమలు సమర్పించి కృతార్థులయ్యి దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనేక సేవలు అందుకుంటూ ఉంటారు. ఆ దేవదేవుడు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సిరిపుర గ్రామంలో రథసంచారంలో దేవదేవుడు స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనకెంతో ఆనందం కలుగుతూ ఉన్నది. సిరిపుర గ్రామంలో ఉన్న ప్రజలు ధన్యులు, ఎందుకంటే తిరుమల తిరువీధులలో ఏ దేవదేవుడు వాహనాలపై ఊరేగుతున్నాడో వనితల నడుమను వాహనాల మీదను అటువంటి దేవదేవుడు, అటువంటి నిత్యోత్సవమూర్తి, అటువంటి కరుణాసముద్రుడు, ఆనంద నిలయవాసుడు, ఆనందాతిరేకంతో కూడినటువంటి అంతరంగంతో కరుణాసముద్రుడై రథంపై వేంచేస్తూ సిరిపురం గ్రామంలో ప్రజలని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క కరుణాకటాక్షాలకు పాత్రుడు కాదగిన అదృష్టం ఈ సిరిపురం ప్రజలకు దక్కింది అని మనం భావించవచ్చు. దేవదేవునికి స్వయంగా వారు అభిషేకాదులు నిర్వహించి సభక్తికంగా శరణాగతితో ఎన్నో కైంకర్యాలు నిర్వహిస్తూ సుప్రభాతాది సేవలు కూడా అటువంటి సేవలతో కూడా స్వామిని సేవించే భాగ్యం వారికి కలిగింది అంటే వారెంత భాగవతోత్తములో మనం అర్థం చేసుకోవచ్చు. స్వామికి ఆ పరమాత్మ నిత్య యోగ నిద్రాముద్రాభిరాముడు. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మను యోగ జాగృతి కలిగించే రీతిలో మనం సుప్రభాతం చేయడం కూడా ఒక గొప్ప రసానుభూతి. ప్రాభాతిక రమణీయ రాగఫణితులతో ప్రశాంత ప్రభాత కాలంలో ఆ పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందడానికై పన్నకము దోమతెర పైకెత్త వేలయ్య అంటాడు అన్నమయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగవు దోమతెర పైకెత్త వేలయ్య అంటాడు. అలాగా ఆదిశేషునిపై శయనించి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ పరమాత్మను యోగ జాగృతి పూర్వకమైనటువంటి సుప్రభాత శ్లోకాలతో మనం మేలుకొలిపే అదృష్టం కూడా ఇప్పుడు ఆ సిరిపురం గ్రామ ప్రజలకు దక్కడం ఎంతో ఆనందదాయకమైనటువంటి అంశం. నిర్మల గ్రామీణ ప్రశాంత వాతావరణం, సూర్యోదయానికి పూర్వ అరుణకాంతులు సరోవర జలాన్ని తాకాయి. మహర్షులు స్నానం చేసే పవిత్ర సమయం. మహనీయుడు స్నానమాచరించి జలాన్ని సూర్యుడికి అర్ఘ్యమియ్యడం మనకు సత్కర్మానుష్ఠాన మార్గాన్ని ప్రబోధిస్తోంది. తిరుమలలో ప్రతినిత్యం జరిగే సేవల్లో మొట్టమొదటిది సుప్రభాత సేవ. సుప్రభాత సేవలు సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళము అనేవి పఠిస్తారు. అర్చామూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిద్ర నుంచి మేల్కొలిపే స్తోత్రం సుప్రభాతం. ఈ సుప్రభాతంలో ప్రాతకాలంలో బ్రహ్మాది సమస్త దేవతలు నీ ఆరాధనకు ద్వారమునందు పడిగాపులై వేచి ఉన్నారని స్వామివారికి మనవి చేస్తారు. శ్రీవారి దివ్య వైభవాన్ని ప్రశంసనీయంగా కొనియాడతారు. ఈ సేవలో పాల్గొన్న వారికి, సుప్రభాతం పఠించిన వారికి బుద్ధి ప్రసన్నత, పరమార్థ జ్ఞానం కలుగుతాయి.
శరణాగత వత్సలుడైన స్వామివారిని దీనాతిదీనంగా వేడుకోవడమే ప్రపత్తి. లక్ష్మీదేవితో కూడి ఉన్న ఓ స్వామి, నేను నీ కింకరుడను సేవకుడను అని ప్రార్థించుటే సుప్రభాత సేవ. వైఖానస భగవత్శాస్త్ర విధిగా ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో ఆలయం ద్వారములు తెరవబడతాయి. సుప్రభాత సేవలు ఆవుపాలు స్వామివారికి నివేదిస్తారు. పచ్చ కర్పూరం వద్ది కర్పూర హారతి ఇస్తారు. గోరు వెచ్చని పాలు గోపాల సేవించు నవనీత హారతిని నలినాక్ష అందుకో. హరిమల బ్రహ్మతీర్థమే మాకు శుభకరము వెంకటేశ్వర విశ్వరూపం. భక్తులు శ్రీవారిని వరుస క్రమంలో దర్శించుకుంటారు. దీన్ని విశ్వరూప దర్శనం అంటారు. విశ్వరూపము చూపించు. దేవస్థానంలో ఎలానైతే జరుగుతాయో అటువంటి సేవలన్నీ కూడా మా ఊరిలో ఈ రకంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించినందుకు ముందు టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి భక్తుల కోలాహలంగా పాల్గొని స్వామివారి పవలింపు సేవలోనైతేనేమి సుప్రభాత సేవలోనైతేనేమి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. విన్నపాలు వినవలి వింత వింతలు వనగా పుదోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవలి వింత వింతలు వనగా పుదోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవలి వింత వింతలు. ధర్మయాత్రలో సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని మనం అలవర్చుకొని ప్రతి ఒక్కరూ పునీతులు కావాల్సినదిగా కోరుకోవడం బహుదా ఆనందకాయం. అలాగే ఈ సంప్రదాయాల్ని మనం చిన్నపిల్లల నుంచి అలవరిచినట్టుకైతే మనకి అనేకమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి కార్యక్రమాలని తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నందుకు మరొకసారి తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఆ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సిరిపురం గ్రామంలో పట్టాభిరాముడు కొలువైనాడు. సీతా సమేతుడై సింహాసనాసీనుడైన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాదులతో సేవిస్తూ ఉండగా పరివారంతో కొలువై ఉన్నాడు. రాముడిదే
రాముడిదే లోకాభిరాముడితడు. సిరిపురం గ్రామవాసులచి నిత్య ధూప దీప నైవేద్యాలు అందుకుంటున్న దశరథనందనుడు. గోమున పరశురాము కోపమార్చినటరే రాముడిదే లోకాభిరాముడితడు. గోమున పరశురాము కోపమార్చినటరే రాముడిదే లోకాభిరాముడితడు. రథయాత్ర సందర్భంగా అనేక రకాల పుష్పాలు గ్రామస్తులు సమకూర్చుకున్నారు. మాలలు అల్లి భగవంతునికి సమర్పించారు. కమిరేగ గోపికలు తామరల వేసేరు, చెమటార మంచి తులసిని వేసేరు. అమర శ్రీ వెంకటేశ భార్యాభర్తలు ఒకరి పక్కన ఒకరు కూర్చుంటే ఆ దంపతుల్ని చూసిన వారికి పవిత్ర భావం కలిగి ఆనందం కలుగుతుంది. ప్రకృతి పరమాత్మల స్వరూపులే కదా భార్యాభర్తలు. శ్రీనివాసునికి నివేదించిన ప్రసాదం అమృతమయం. దీన్ని భక్తి శ్రద్ధలతో ఆనందంగా స్వీకరించారు సిరిపురం వాసులు. రథం మరో గ్రామానికి పయనమైంది. నా